ఉన్న పలంగా నేను చచ్చిపోతే నా ఊపిరాగిపోతే ఊపిరాగిపోతే పరలోకం నీకు వస్తుందన్న గ్యారెంటీ నీకు ఏమన్నా ఉందా? చచ్చిపోతే కోటీశ్వరుడైనా కోట్లకు పడగలెత్తిన వాడైనా ఏమండి ఎలా సాగనంపుతారో తెలుసా? చిల్లర చల్లుకుంటూ తీసుకెళ్లిపోతుంది లోకం. చిల్లర చల్లుకుంటూ చిల్లర ఎందుకు జల్లుతుందో తెలుసా? చిల్లర ఎందుకు జల్లుతుందో తెలుసా? అపర కుబేరుడు కోటీశ్వరుడు చచ్చిపోయినా చిల్లరే జల్లుతూ తీసుకెళ్తారు ఎందుకో తెలుసా? చిల్లర చల్లదు కనుక. చిల్లర ఎలా చల్లదో నువ్వు కూడా ఇక చల్లవు. పోవతలకని నిన్ను విసిరేస్తున్నారు, నిన్ను విసిరేస్తున్నారయ్యా. తార చొప్పులు పేలుస్తున్నప్పుడు మీకు ఏమర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఒక మనిషి చచ్చిపోతూ తీసుకెళ్తున్నప్పుడు తార చొప్పులు పేలుస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఒక మనిషి ఇదిగో వీడు చచ్చిపోయిన ఇతడు తార చొప్పులాగా పేలిపోయాడు, పైకంటూ ఎగిరిపోయాడు ఎగిరిపోయాడు. తర్వాత మరణించి మాట్లాడకుండా కింద పడిపోతుంటుంది తార చొప్పు చూసారా? అలా శ్మశానానికి వెళ్ళిపోతున్నాడు వీడు అని ఒక సింబాలిక్ గా మనకు అర్థమవుతున్న సంఘటనలు కనబడుతున్నాయి ప్రియులారా. మీ అంతిమ యాత్ర త్వరలో మన అందరికీ ఉంది. ప్రయాణం అంతిమ యాత్ర ఉంది. నీ శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయే అంతిమ యాత్ర మీకుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఎక్కడికి? పరలోకానికేనా? అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేసిన అర్హతలు ఉండాలి కదా, ఉండాలి కదా, మనం మారాలి కదా, మన విధానం మారిపోవాలి కదా, ప్రత్యేకంగా మనం కనిపించాలి కదా. మీ పాదాలను బట్టి బ్రతిమలను వేడుకుంటున్నాను ప్రియులారా. కన్ను మూసిన మరుక్షణమే అగ్నిగుండం ఉంది, నరకం, భయంకరమైన నరకం, అగ్నిగుండం ఉంది అక్కడ. 60 సంవత్సరాలకు తప్పు చేసినందుకు 60 సంవత్సరాల శిక్ష కాదు అక్కడ. 60 సంవత్సరాల శిక్ష కాదు, 1 లక్ష 10 లక్షలు 1 కోటి 100 కోట్లు ఎంతకాలం శిక్ష తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి, చివరిగా అది చదువుకుందాం, అది చదువుకుందాం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, క్షమించండి ఒక్క మాట చూసి ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం, నరకములో శిక్ష ఎంత భయంకరంగా ఎంతకాలం ఉండబోతుందో చూడండి. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట అగ్నిగుండములో నరకములో ఆ క్రో ఎవరెవరుంటారు? ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు. అదిగో యుగ యుగములు రాత్రింబగలు డే అండ్ నైట్ బాధించబడతారు అగ్నిగుండంలో. ఇది దేవుడు చెప్పిన యథార్థమైన సంఘటన, నిజం, వాస్తవం. మీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం.